బగీరా ఎలా ఉందన్న అన్న బగీరా మూవీ చూడడం జరిగింది శ్రీ మూర్ల గారి యాక్టింగ్ అయితే చించిపడేడు మావలగా తెలియదు ఒక త్రిబులర్ అదే విధంగా ఒక కేజీఎఫ్ చూసుకుంటే ఆ రెండేళ్ళకి మైంగ్ ఇదే ఉంది చాలా అద్భుతంగా ఉంది పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కార్డ్ నుంచి చూసుకుంటే ఫైట్స్ ఎలివేషన్స్ అన్ని పర్ఫెక్ట్గా చించాడు మరి నిజంగా శ్రీ మూర్లి గారు అయితే కనుక ప్రాణం పెట్టాడు యాక్టింగ్ పరంగా ఎక్కడ తగ్గలేదు కేజీఎఫ్కి ఎక్కడ తగ్గకుండా ఉంది త్రిబులర్ కూడా ఎక్కడ తగ్గకుండా ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉందో చాలా అద్భుతమైన రైటర్ అని కదా నీళ్ళు గారు రైటర్ అనగానే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది సినిమా ఏ రేంజ్లో ఉంటుందో నేను అదే ఎక్స్పెక్ట్ చేసి బుర్రలో పెట్టుకుని వచ్చాను ప్రశాంత్ నీళ్ళు గారు రైటర్ కాబట్టి అదే ఎక్స్పెక్ట్ చేసుకుంటే దానికి పూర్తిగా న్యాయం చేశారు సినిమాకి నూట కంపల్సరీ ఎందుకంటే చాలా కష్టపడ్డాడు ప్రతిఫలం దక్కింది మొన్న కాంతార వచ్చింది కన్నడ నుంచి కేజీఎఫ్ వచ్చింది మొన్న మార్టిన్ వచ్చింది ఆ రేంజ్లో ఉందా సినిమా దానికి మించి ఉన్నది ఈ బగీర అన్నది అన్నింటికి మించి ఉంది నేను యాక్చువల్గా అసలు సినిమా ఏ సినిమా లేదు కదా ఏదో సినిమా చూద్దాం కదా అని వచ్చాను సినిమా చూస్తున్నారు అనిపించింది ఈ రేంజ్లో సినిమా ఉందా కేజీఎఫ్ కూడా పనికిరాదు చాలా అద్భుతంగా ఉంది ఆడుకోవచ్చు చాలా గట్టి ఫుల్ ఎంజాయ్ చేసి సినిమా సీట్లు అయితే అవడకూర్చోలేదు ఎగిరి గెంతేశారు ఫైట్లో అసలు ఈ మధ్యకాలంలో గత 2-3 సంవత్సరాల్లో ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ ఫైట్స్ అయితే ఏమి రాలేదు ఎత్తుపడేసాడు సినిమా అయితే శ్రీమూర్లు శ్రీమూర్లు ఇంకా ఒక స్టారు మన పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడ వాళ్ళకి అలాగా చాలా బాగుంది ఫస్ట్ టైం నేను ఈ సినిమా చూడడం జరిగింది నాకైతే సినిమా పిచ్చ పిచ్చిగా నచ్చింది కేజీఎఫ్ కేజీఎఫ్ మించి ఉన్నాయి నేను ఇద్దరు కేజీఎఫ్ మించి ఉంది చాలా అద్భుతమైన సన్నివేశాలు అయితే ఉన్నాయి అవుట్ ఆఫ్ 3.5 వచ్చే సినిమాకి ఎక్కడ మిస్యూజ్ లేదు సినిమా చాలా బాగుంది.